పూర్తిగా దాని చేతిలోనే నడుస్తుంది. అప్పట్లో అదొక ఏజెన్సీ, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లాంటిది అది. దానికి దాని సెక్యూరిటీ మొత్తం ఖచ్చితంగా బాధ్యత కేంద్ర చట్టం ప్రకారమే. వాళ్ళు ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వాలి? ప్రభుత్వానికి ఇవ్వచ్చు. ఎందుకు? సంక్షేమ పథకాలకు సంబంధించి అప్పుడు కూడా సంక్షేమ పథకాలు, డిబిటి ఉంది కదా, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, దానికోసం అని చెప్పి రాష్ట్రాలకు ఇచ్చారు. ఇస్తే దాన్ని దుర్వినియోగం చేశారు. ఎట్లాగా? ప్రభుత్వానికి అన్న పేరుతో సేవామిత్ర యాప్ లింకప్ చేశారు. ఈ సేవామిత్ర యాప్ అనేది ఎవరు ఆర్గనైజ్ చేశారు? వాళ్ళు కూడా నేరస్తులు అక్కడ లెక్క. ఉడాయిలో ఎవరైతే వీళ్ళ చేతికి అది ఇచ్చారో వాళ్ళు తెలిసి ఇచ్చారా తెలియక ఇచ్చారా అన్నటువంటిది దాని మీద జరగాలి. నెంబర్ టూ, అది సేవామిత్ర యాప్ నిర్వాహకులు అయితే ఖచ్చితంగా నేరస్తులు. ఎందుకు? యాప్లు ఎవడైనా నిర్వహించుకోవచ్చు, కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీక్రెసీ, మనందరి ప్రైవసీకి సంబంధించినటువంటి వ్యవస్థని వాళ్ళకి లింకప్ చేశారు అంటే వాళ్ళు చట్టబద్ధంగా తీసుకుని ఉంటే గనక ఇప్పటికి కూడా కంటిన్యూ అయి ఉండాలి. చట్టబద్ధంగా తీసుకోలేదు కాబట్టి కదా తర్వాత సంస్థ మూతబడిపోయింది, ఎవరికి తెలియదు అయిపోయింది కదా. అప్పుడు ఆ డేటా వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది ఎవరో అక్కడ సెకండ్ గ్రేడ్ అధికారుల నుండి జరిగి ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఇది ఒక పెద్ద ఆర్గనైజర్, ఒకటి కాదు రెండు కాదు, వేలాది మంది, వందలాది మంది, వేలాది అన్న వందలాది మంది పనిచేశారు అందులో. ప్రతి ఏరియాకి, డివిజన్కి ఒకళ్ళు చొప్పున పనిచేశారు, అధికారికంగా పనిచేశారు, అనధికారికంగా పార్టీ వాళ్ళు పనిచేశారు. ఈ విషయం అంతా అప్పుడు చివరిలో ఎప్పుడైతే ఓట్లకు సంబంధించి, అంటే మనకు తెలియకుండా మనమే ఓటు వద్దని దాంట్లో అప్లై చేసినట్టు వచ్చినాయి. అప్పుడు వచ్చిన బయట అంటే మనమే రద్దు చేసుకున్నా, అంటే సేవామిత్ర యాప్ ద్వారా అప్లై చేసినట్టు మనం వద్దని.